గుర్తు చేసుకుంటే అర్జునుడు పాండవుడు సంహరించిన సైన్యం ఎంతండి, వారి పరాక్రమం ఎంత, వారి బలం ఎంత. పరమాత్మ బలము శౌర్యము పరాక్రమము మనకు బాగా తెలియాలంటే హరివంశ మహాపురాణాన్ని అధ్యయనం చేయాలి. కృష్ణ పరమాత్మ ఎంతటి అసహాయ వీరుడో, రథమును ఆ స్వామి ఎంత బాగా ఉపయోగించుకున్నాడో అదిగో చూడండి భక్తజనుల ఆనందము. ఉత్సాహం పరవళ్ళు తొక్కుతుంది, కరతాళధ్వనులు పరమానందంగా చేస్తున్నారు, చేతులు జోడించి స్వామికి అందిస్తున్నారు, తమ అంజలి పద్మములను పరమాత్మ కర్పిస్తున్నారు. ఎక్కడ చూసినా గోవింద నామం తిరుమల మాడవీధులలో ప్రతిధ్వనిస్తున్నది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, గోవింద గోవింద గోవింద, ఎక్కడ చూసినా గోవింద నామమే. పరమాత్మకు అన్ని నామాల కంటే ఇష్టమైన నామం గోవింద. ఆండాళమ్మ తిరుప్పావులో సిరిపేరు అడిత్త అంటాడు, సిరిపేరు అల్లాది అని చెప్తారు. సిరి అరుళాదే, సిరు పేరు అడైతన సిరి అరుళాదే. చిన్న పేరుతో పిలిచామని కోపించి మమ్మలను ప్రేమించకుండా ఉండకు, అనుగ్రహించకుండా ఉండకు. మేము గొల్లపిల్లలమయ్యా, మాకు తెలియదు, అందులో ఆడపిల్లలము, మాకేం జ్ఞానం ఉంది గనక అందరూ చెప్పిందని మేము అంటున్నాం. ఇంతగా ఏమిటా చిరుపేరు? నారాయణ అని పిలిచారట కృష్ణుని. కృష్ణ పరమాత్మగా వచ్చిన వాడిని నారాయణ అని పిలిస్తే కోపం రాదండి. ఆ పేరు వద్దనే పేరు మార్చుకొని, రూపు మార్చుకొని, స్వభావాన్ని మార్చుకొని, స్వరూపాన్ని మార్చుకొని ఇక్కడికి వస్తే మళ్ళీ నారాయణ అంటే ఎలా ఉంటుందండి? తనకి ఇష్టమైన పేరేమిటి? గోవింద. గోవింద నామాన్ని సంపాదించటానికి కృష్ణ పరమాత్మ పాపం 7 రోజులు గోవర్ధన పర్వతాన్ని చిటికెడ వేలుపై మోసాడు పాపం. ఆహారం నిద్ర ఇవేవీ లేకుండా 7 రోజులు మోసాడు. అంత కష్టపడితే కానీ భక్తులు రక్షించబడ్డారు. ఇంద్రుడి గర్వం భంగమైంది. ఇంద్రుడు తన తప్పు తెలుసుకొని కామధేనువును తీసుకొని వచ్చి స్వామికి క్షమాపణ చెప్పుకొని ప్రాయశ్చిత్తంగా ఆ పరమాత్మను కామధేనువు క్షీరములతో అభిషేకం చేశాడు. అప్పుడు వారంతా కలిసి గోవింద అని ఒక చిన్న టైటిల్ ఇచ్చారు. ఇది స్వామికి బిరుదు. గోవింద అంటే గోవులను కాపాడినవాడు, గోపాలులను కాపాడినవాడు. అలాగే మనకు వాక్కును కాపాడినవాడు అంటే వేదమును కాపాడినవాడు గోవిందుడు. ఎంతమంది భక్తజనం చేతులు జోడించి పరమాత్మను మేము దర్శించాలి, మేము దర్శించాలి, స్వామి ఇవి మా అంజలులు, ఇవి మా అంజలులు, ఇవి మా అంజలులు, దర్శించండి దర్శించండి, మాకు దర్శనాన్ని ప్రసాదించండి, మమ్మలను కటాక్షించండి, మమ్మలను కటాక్షించండి అని అహమహమికతో భక్తులంతా ముందుకు సాగుతున్నారు. పరమాత్మ చూపులో మనం పడాలి. పరమాత్మను మనం చూడటం కాదు, భగవంతుణ్ణి చూడటం కాదు, భగవంతుడు మనను చూడాలి. రామాయణం చెప్తుంది, యశ్చ రామం నపశ్యతి యంచ రామో నపశ్యతి ఉభౌతౌ నిందితౌ జ్ఞేయౌ స్వాత్మాప్యేనం విగర్హతే. రామచంద్రుడు యుద్ధానికో ఉత్సవానికో మరో కార్యక్రమానికో నగరం నుంచి బయలుదేరుతున్నాడు. తన ఇంటి నుంచి రామచంద్రుడు బయలుదేరుతున్నాడు అన్న వార్త తెలిస్తే చాలు, అగో స్వామికి నీరాజనం అందిస్తున్నారు. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.
లక్ష్మి సవిభ్రమాలోక శుభ్రు విభ్రమ చక్షుషే చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం అని స్వామికి నీరాజనాన్ని ఇచ్చి ఆ నీరాజనాన్ని అశేష భక్తజనానికి అందిస్తున్నారు, దర్శింపచేస్తున్నారు. దాన్ని దర్శించి భక్తజనము ఆనందంతో పులకిస్తున్నారు. ఇంతటి సౌభాగ్యం మళ్ళీ మళ్ళీ రావాలి, మళ్ళీ మళ్ళీ రథోత్సవాన్ని చూడాలి, రథంలో ఉన్న మా స్వామిని దర్శించాలి. కాదు కాదు, మా స్వామి మమ్మలను దర్శించాలి. అదేమిటండి అంటే పరమాత్మ చూపులో మనం పడాలి. ఇప్పుడు చెప్పాం కదా, రామచంద్రుడు బయలుదేరితే దారులన్నీ జనసందోహాలే, రెండు వైపుల బారులు తిని నిలబడేవారట. ఎందుకు? మమ్మలను రాముడు చూడాలి, రాముణ్ణి మేము చూడాలే కాదు, మమ్మలను రాముడు చూడాలి. అందుకే రాముడు చేత చూడబడని వాడు, రాముణ్ణి చూడని వాడు ఇద్దరు తమను తాము నిందించుకునేవారట. మా జన్మ వ్యర్థమైపోయింది. స్వామి ఈ దారి నుంచే వెళ్ళాడు, నా ముందు నుంచే వెళ్ళాడు, అయ్యో నన్ను చూడలేదండి, స్వామి కటాక్షం నాపై పడలేదు, నేనెంత వ్యర్థుణ్ణో, నేనెంత అదృష్టహీనుణ్ణో అని విలపిస్తారట. ఇక్కడ మన తిరుమల మాడ వీధులలో అదే దృశ్యం తిరగాడుతూ ఉంది. స్వామి మనను చూడాలి. స్వామి మేము వచ్చామయ్యా నీ దగ్గరికి, నీ ఉత్సవంలో పాల్గొంటున్నాం, నీ రథాన్ని సేవిస్తున్నాం, రథంలో ఉన్న నిన్ను సేవిస్తున్నాం, మరొక్కసారి కటాక్షించవయ్యా, నీ కమ్మని చూపు, నీ చల్లని చూపు మా మీద పడాలి. పరమాత్మ రెండు కన్నులను తెరిచి మమ్ములను చూడాలి. అండడం అంటుంది, ఒక్కొక్క కన్ను ఒక్కొక్క కన్ను తెరిచి రెండు ఒకసారి తెరిచి చూడండి, మెల్లమెల్లగా చూడండి. కింగిణి వాయిచ్చేయిద తామరై పూపోలే, అంగని రెండుంగొండెంగలు మేలు నొక్కుదియేల్ ఎంగలు మేలు చేపం ఇడిందు అంటుంది తిరుప్పావులో అండాడు. మీ కన్ను ఒక్కొక్కసారి తెరిచి ఇరండు రెండు కందులు తెరిచి మా మీద ప్రసరిస్తే ఎంగళ్ళు మేలు చేపం, మా శాపాలన్నీ తొలగిపోతాయి. ఏమిటా శాపం? పాపమే. ఏమిటా పాపం? జన్మే. పుట్టడమే కదా క్షీణే పుణ్యే, మర్త్యలోకం విశంతి అంటుంది శాస్త్రం. మన పుణ్యం అయిపోతే మళ్ళీ పుడతాం కదా. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననీ జఠరే శయనం అంటాడు ఆదిశంకరుడు. మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావటం, మళ్ళీ గర్భంలో రావటం, మళ్ళీ పుట్టడం, ఇదంతా పాపరాశే కదా. మళ్ళీ పుట్టకుండా ఉండాలంటే ఏం కావాలి? పరమాత్మ చూపు పడాలి. పరమాత్మ కటాక్షం మన మీద పడితే మనకు మళ్ళీ జన్మంటూ ఉండదు. జాయమానం హి పురుషం యం పశ్యేత్ మధుసూదన చెప్తుంది శాస్త్రం. పుడుతున్నటువంటి వాణ్ణి పరమాత్మ చూస్తే సాత్విక సహి విజ్ఞేయ సవై మోక్షార్థ సాధక. ఆ పరమాత్మ, ఆ జన్మ, ఆ జీవుడు సాత్వికుడు. పరమాత్మ కటాక్షం పడిన జీవుడు సాత్వికుడిగా మారుతాడు. అతను అనుకున్నవన్నీ సాధిస్తాడు. సాత్వికుడు ఏమనుకుంటాడండి? ఇల్లు కావాలి, భార్య కావాలి, మేడలు కావాలి, సంపదలు కావాలి, భోగాలు కావాలి అనుకుంటాడా? అది అనుకున్నవాడు రాజసుడు అవుతాడు. ఇతరులవి నాకు రావాలి అనుకున్నవాడు తామసుడు అవుతాడు. పరమాత్మ నీవు కావాలి. మొదలు చెప్పుకున్నామే, ధనం మదీయం తవపాద పంకజం, నీ పాద పద్మములే మా ధనము, కదాను సాక్షాత్కరవాణి చక్షుష, ఎప్పుడు ఈ కందులతో నీ పాదపద్మాన్ని దర్శిస్తాము? పరమాత్మ రథ ఛత్రాన్ని దర్శించండి, రథ కలశాన్ని దర్శించండి,
ఛత్ర అలంకార శోభను దర్శించండి. ఛత్రమేకున్నటువంటి సువర్ణ దిధితులు అంటే కాంతులు విరజిమ్ముతున్న ఆ ఛత్రాన్ని, ఛత్రంపై ఉన్న కలశాన్ని, కలశంపై ఉన్న ఛత్రాన్ని మనం మొదలు చెప్పుకున్నాం కదా. చక్రములు చూడాలి, సారథిని చూడాలి, అశ్వములను చూడాలి, రథము యొక్క ఛత్రమును చూడాలి, కలశాన్ని చూడాలి, తరువాత కదా రథములో ఉన్న స్వామిని చూడాలి. ఇవన్నీ మనకు మనముగా వెళ్ళి చూడలేం కాబట్టి స్వామే మనకు అవన్నీ దర్శింపచేస్తూ ఉన్నాడు. అందుకోసం నిజమైన భక్తుడు కోరేది మిద్దెలు మేడలు కాదు, నీ దివ్యమైన సంపదనే కోరాలి. ఇలా మన భాగ్యాన్ని, మన సౌభాగ్యాన్ని, మన అదృష్టాన్ని పరమాత్మ రథమును దర్శించి పండించుకుంటున్నాం, పండించుకోవాలి, తరించాలి. నమో వెంకటేశ, నమ శ్రీనివాస. శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీజం శ్రీనివాసం భజే నిసం శ్రీవత్సవక్షసం శ్రీసిం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీజం శ్రీనివాసం భజే నిసం శ్రీవత్సవక్ష క్షసం శ్రీసిం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీజం శ్రీనివాసం భజే నిసం శ్రీవత్సవక్షసం శ్రీసిం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీజం శ్రీనివాసం భజే నిజం. శ్రీవత్సవక్షసం శ్రీసం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీవత్సవక్షసం శ్రీసిం శ్రీయోజం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీజం శ్రీనివాసం భజే నిసం శ్రీవత్సవక్షసం శ్రీసిం శ్రీయోజం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీజం శ్రీనివాసం భజే నిసం శ్రీవత్సవక్షసం శ్రీసిం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీజం ఆయుర్వేద క్యాప్సూల్ దగ్గు ఊపిరితిత్తుల్లో నెమ్ము 2 గంటల్లో కరిగింపు.